డీటెయిల్స్లోకి వెళ్తే గతంలో కంటే ఎక్కువ సీట్లు ఈసారి సాధించబోతున్నామని తెలిపారు జగన్. ఐప్యాక్ సిబ్బందితో సీఎం జగన్ సమావేశం ముగిసింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి విచ్చేసిన సీఎం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మీటింగ్ అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఐప్యాక్ టీం పనిచేస్తోంది. ఈ క్రమంలోనే భవిష్యత్తులోనూ మరోసారి కలిసి పనిచేస్తామని జగన్ ఐప్యాక్కి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. This, I promise that this results will ensure that the whole country will stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Itself is a small, is a tall number. This time, we're going to beat that record. We will get, we will surpass 151, we will surpass 90. And predominantly, God's grace, touchwood, they've done. They've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number బుల్టన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గతంలో కంటే ఎక్కువ సీట్లు ఈసారి సాధించబోతున్నామని జగన్ వ్యాఖ్యానించారు. ఐప్యాక్ సిబ్బందితో సీఎం జగన్ సమావేశం ముగిసింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి విచ్చేసిన సీఎం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ ఫోన్లైన్లో అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఐప్యాక్ టీంతో సీఎం భేటీ ముగిసింది, అందులో కీలక వ్యాఖ్యలు చేశారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దాదాపు కూడా బెంచర్కిల్ లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి 20 నిమిషాల పాటు కూడా వాళ్ళతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా కీలక వ్యాఖ్యలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈసారి వచ్చే రిజల్ట్స్ దేశం మొత్తం కూడా షాక్ అవుతుందంటూ కూడా ఆయన వెల్లడం జరిగింది. పోయినసారి 151 సీట్లు రావడం జరిగింది, ఈసారి దానికంటే అధికంగా సీట్లు వస్తాయని కూడా మేము ఆశిస్తా ఉన్నాము, రాబోతా ఉన్నాయంటూ కూడా ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలను ప్రజలు తీసుకెళ్తంలో సక్సెస్ఫుల్ గా పనిచేశారంటూ కూడా వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలపడం జరిగింది. గతంలో 2019లో కూడా ఐప్యాక్ టీము పనిచేయడం జరిగింది. అయితే పోయినసారి విజయం అంటే గెలిచిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఐప్యాక్ టీంతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు, సమావేశం నిర్వహించి అప్పుడు కూడా మాట్లాడటం జరిగింది. మరోసారి కలిసి పనిచేయాలని చెప్పి కూడా ఆయన అక్కడ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈసారి కూడా ఐప్యాక్ టీంతో కూడా వైసీపీ కలిసి పనిచేయడం జరిగింది. ఈసారి కొంత ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఎలక్షన్ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ కి ముందుగానే ఐప్యాక్ టీంతో కూడా ఆయన భేటీ అవడం జరిగింది. దాదాపుగా 20 నిమిషాల పాటు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారనే విషయంపై కూడా ఆయన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నిన్ననే దానికి సంబంధించి ఏదైతే రిజల్ట్ కు సంబంధించి ముందుగానే పోలింగ్ ఎలా జరిగింది, పోలింగ్ తీరుకు సంబంధించిన అంశాలపై కూడా ఐప్యాక్ టీము ఏదైతే విషయాలు ఇచ్చిందో దానిపై నివేదిక ఇచ్చిందో ఆ నివేదికపై కూడా నిన్న ఐప్యాక్ టీములో ఉన్న ముఖ్యులతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఎవరైతే కింద స్థాయి వరకు సిబ్బందిగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరితో కూడా సీఎం జగన్ భేటీ అవడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది, ఈసారి మరోసారి మ్యాజిక్ జరగబోతా ఉంది, 151 సీట్లు గతంలో వచ్చింది, ఈసారి 150 కంటే ఎక్కువ సీట్లు రాబోతా ఉన్నాయి, ఈ రిజల్ట్ ని చూస్తేనే భారతదేశంలో షాక్ తగ్గుతుందనే విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. గెలిపోయి కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు అని చెప్పుకోవచ్చు నాగరాజ్. థ్యాంక్ యూ మల్లికార్జున్. ఐ ప్రామిస్ దట్ దిస్ రిజల్ట్స్ విల్ ఎన్షూర్ దట్ ద హోల్ కంట్రీ విల్ స్టాండ్ అప్ అండ్ లుక్ టువర్డ్స్ అండర్.
when someone told me last time himself was 151. Last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a small, is a tall number. This time, we're going to beat that record. We will get, we will surpass 151, we will surpass 25. And predominantly, God's grace, Touchwood, they've done, they've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was